తరూర్ నగర్ భగత్ సింగ్ కాలనీలో జలమండలి సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జల సంరక్షణ, జలనాయకత్వం, వాటర్ లీడర్ అండ్ కన్జర్వేషన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ శ్రీమతి అనితా దయాకర్ రెడ్డి, జీఎం శ్రీ పివిఆర్కే ప్రసాద్, డీజీఎంలు శ్రీనివాసరావు, జే సరిత, సేవ్ ఎర్త్ ఫౌండేషన్ సిఇఓటి సురేందర్, కేశవులు, శేఖర్ రెడ్డి, ఇస్మాయిల్, సుదర్శన్, జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, నీటి వృధాను అరికట్టి పొదుపుగా వాడుకుంటూ జల సంరక్షణ కోసం, భూగర్భ జలాల పెంపు కోసం ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. జీఎం పివిఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ, దాదాపు 250-300 కిలోమీటర్ల దూరం నుండి నీటిని నగరానికి పైపుల ద్వారా పంపించేయడం జరుగుతుంది. మంజీరా, గండిపేట, మీరాలం చెరువు ఎండిపోవడం వల్ల ఈ పరిస్థితి ఉందన్నారు. అయినప్పటికీ జలమండలి ప్రభుత్వ సహకారంతో సరిపడ నీటిని అందజేస్తుందన్నారు. డీజీఎం సరిత మాట్లాడుతూ, అక్రమంగా నీటిని చౌర్యానికి పాల్పడిన, నీటిని వృధా చేసిన వారిపై కఠిన చర్యలు వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. డీజీఎం సురేష్ రావు మాట్లాడుతూ, అవసరమైనంత వరకు నీటిని ఒడిసిపట్టి వెంటనే నల్లాను కట్టివేయాలన్నారు. పరిస్థితుల్లోనూ రోడ్డుపైకి నీరు పారకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. సేవ్ ఎర్త్ ఫౌండేషన్ సిఇఓటి సురేందర్ మాట్లాడుతూ, జల సంరక్షణ కోసం జలమండలి ఎండీ శ్రీ దాన కిషోర్ స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణతో ముందడుగు వేస్తేనే భవిష్యత్తు తరాలకు నీటిని అందివ్వగలమనే సంకల్పంతో వాటర్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరూ జల సంరక్షణ కోసం నాయకులుగా, వాక్ వాలంటీర్లుగా నీటి వృధాను అరికట్టేందుకు కృషి చేయాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మేడం వచ్చిండ్రు, చూస్తే అర్థమవుతుంది కదా ఎక్కడ తక్కువ వస్తుంది ఎక్కడ పోతుందో చూడాలి. మీరు ఒకటే అమ్మా, బోరు పక్కలు పెడితే మీరే అబ్జెక్షన్ చేయాలి ఫస్ట్. మేము చేయాలంటే మాకు